సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మన ఫామ్ లో చిన్న చిన్న మార్పులు అయితే చేయడం జరిగింది. సో ఆ మార్పులన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? చూడండి, ప్రెసెంట్ నా వెనకాల కనిపిస్తున్న షెడ్ వచ్చేసి మనం కొత్తగా నిర్మించిన షెడ్ అనమాట. అయితే ఇదే ప్లేస్ లో మన పాత షెడ్ అయితే ఉండేది. సో అది వచ్చేసి తూర్పు నుంచి పడమర వైపు అయితే డైరెక్షన్ ఉండేది అనమాట, అంటే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉండేది. ప్రెసెంట్ మనం నిర్మించిన షెడ్ వచ్చేసి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు అయితే డైరెక్షన్స్ అయితే ఉంటుంది, అంటే నార్త్ ఫేసింగ్ అనమాట. సో ప్రస్తుతం మనం నిర్మించిన షెడ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 13 అడుగులు, అదేవిధంగా షెడ్ యొక్క పొడవు వచ్చేసి 25 అడుగులు అయితే ఉన్నది. సో మొత్తానికి షెడ్ యొక్క వైశాల్యం అంటే విస్తీర్ణం వచ్చేసి 325 చదరపు అడుగులు అయితే ఉన్నది. సో అదేవిధంగా దీని యొక్క హైట్ చూసుకున్నట్లయితే ఒకవైపు వచ్చేసి 9 అడుగుల హైట్ అయితే పెట్టడం జరిగింది. సో మరోవైపు వచ్చేసి 8 అడుగుల హైట్ అయితే పెట్టడం జరిగింది. సో ఎందుకంటే వాటర్ పడ్డప్పుడు ఆ రేకుల మీద వాటర్ అనేది కింద పడడానికి మనం అయితే వాల్ పెడతాం కదా, ఆ విధంగా అనమాట. సో ఒకవైపు వచ్చేసి 9 అడుగుల హైట్, మరోవైపు వచ్చేసి 8 అడుగుల హైట్ అయితే ఉన్నది. బేసిక్ గా మన పాత షెడ్ యొక్క హైట్ వచ్చేసి 6 అడుగులు అయితే ఉండేది అనమాట. సో ఎవరైతే మన ఛానల్ ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలిసి ఉంటది. సో ఈ షెడ్ అనేది కొద్దిగా హైట్ అయితే పెట్టడం జరిగింది. సో ఎందుకోసమో ఇప్పుడైతే చెప్తాను ఫ్రెండ్స్. ఈ షెడ్ యొక్క హైట్ అనేది 8 అడుగుల నుంచి 9 అడుగుల వరకు ఎందుకు పెట్టామంటే, బేసిక్ గా షెడ్ అనేది కింద ఫ్లోర్ అనేది మన మట్టితో అయితే ఫ్లోర్ ఉన్నది అనమాట. సో మీరు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నారు, ఫ్లోర్ అనేది మట్టితో ఉండడం వల్ల అంటే తక్కువ స్పేస్ అనమాట ఇది. సో తక్కువ స్పేస్ లో యూరిన్ పోయడం, అదే విధంగా పేడ అనేది వేయడం, తర్వాత వచ్చేసి దాంట్లోనే అవి నిలబడడం వల్ల వాటికైతే కాళ్ళు అనేవి పాడవుతూనే ఉన్నాయి. డైలీ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. సో ఎండాకాలంలో రేర్ గా అయితే ఉంటది, కానీ వర్షాకాలంలో మాత్రం కింద మట్టి అనేది నీళ్లు నీళ్లు కావడంతో వాటి యొక్క కాళ్ళు అనేవి ఖచ్చితంగా పాడవుతున్నాయి. సో ఈ విధంగా వాటికి అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. ప్రెసెంట్ వర్షాకాలం అయితే రాబోతుంది. సో ఈ వర్షాకాలంలో వాటికి కాళ్ళకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా, కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తో పాటు వాటికైతే మురికి అనేది పెట్టుకుంటుంది అనమాట. సో కింద పడుకున్నప్పుడు వాటి పేడ అనేది వాటికి అంటుకోవడం అట్లా నల్లగా అయితే అయిపోతున్నాయి. ఈ రెండింటికి సంబంధించి మనమైతే ఈ షెడ్ లో ఏదైతే ఫ్లోర్ ఉందో ఫ్లోర్ మీద మనమైతే ప్యాలెట్స్ అనేవి పరుస్తున్నాం అనమాట. ఆ ప్యాలెట్ సంబంధించిన కొలతలు ఏంటి అన్ని కూడా మీకైతే చూపిస్తాను. సో వాటిని షెడ్ లో పరిచేటప్పుడు కూడా మీకైతే ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి చెక్క ప్యాలెట్స్ అనమాట. సో మనం చెక్కతోటి చేపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ప్యాలెట్స్ అన్ని కూడా 18 ప్యాలెట్స్. అయితే టోటల్ గా షెడ్ నిర్మాణం వచ్చేసి 325 స్క్వేర్ ఫీట్ అనమాట, 325 చదరపు అడుగులు. అయితే షెడ్ యొక్క 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో మనం కేవలం 264 చదరపు అడుగులు విస్తీర్ణం మాత్రమే ఈ ప్యాలెట్స్ అయితే కొలతలు తీసుకొని చేయడం జరిగింది. ఎందుకు అంటే రేకులు అవుట్ సైడ్ నుంచి 1 అడుగు లోపలికి మనం అయితే కొలత తీసుకొని ఈ ప్యాలెట్స్ అయితే చేపించాము. ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఇవైతే తడవకుండా ఉండడానికి మనం తక్కువ కొలత తీసుకొని ఈ ప్యాలెట్స్ అయితే చేపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న ప్యాలెట్ వచ్చేసి 3x4 అనమాట, వెడల్పు వచ్చేసి 3 అడుగులు, పొడవు వచ్చేసి 4 అడుగులుగా తీసుకొని చేయడం జరిగింది. సో టోటల్ గా వచ్చేసి 12 స్క్వేర్ ఫీట్ ప్యాలెట్స్ అనమాట ఇవి. సో ఇవి వచ్చేసి మనం అయితే 6 చేపించాము. అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న ప్యాలెట్ లో వచ్చేసి 4x4 ప్యాలెట్స్ అనమాట, అంటే 4 అడుగులు వెడల్పు 4 అడుగులు పొడవు అయితే తీసుకోవడం జరిగింది. టోటల్ గా ఈ ప్యాలెట్స్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 16 చదరపు అడుగుల విస్తీర్ణం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న ముక్కల వెడల్పు వచ్చేసి 2 ఇంచులు అయితే ఉన్నది అనమాట, అంటే 2 అంగుళాల వెడల్పు అయితే ఈ చిన్న చిన్న కొయ్య ముక్కలు అయితే ఉన్నాయి, 2 ఇంచులు అయితే తీసుకున్నారు అనమాట. అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్న పాసింగ్ హోల్ ఏదైతే ఉందో, అంటే పేడ అనేది వేసినప్పుడు మాక్సిమం కింద పడిపోవడానికి మనం ఏదైతే హోల్ పెట్టిస్తామో గ్యాప్ అనేది 16 mm గా మనం అయితే పెట్టడం జరిగింది, అంటే 16 mm వెడల్పు అయితే పెట్టడం జరిగింది. ఈ 2 ఇంచుల కొయ్య ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ చేయడానికి ఒక కొయ్య ముక్కను బెడ్ గా అయితే యాడ్ చేయడం జరిగింది. సో అది వచ్చేసి ఇదనమాట, దీని యొక్క హైట్ అనేది 5 ఇంచెస్ గా పెట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి 5 ఇంచెస్, అదే విధంగా ఇది వచ్చేసి 1 ఇంచ్ అనమాట. టోటల్ గా ప్యాలెట్ యొక్క హైట్ వచ్చేసి 6 ఇంచెస్ యొక్క ప్యాలెట్ హైట్ అనేది 6 అంగుళాలుగా అయితే ఉన్నది. అదే విధంగా వీటి యొక్క కాస్ట్ వచ్చేసి 4x4 ప్యాలెట్ వచ్చేసి 1400 రూపాయలు అయితే కాస్ట్ అయింది. సో దీని పరంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్క్వేర్ ఫీట్ కూడా 87 రూపాయల 50 పైసలు అయితే మనకి ఖర్చు అవుతుంది అనమాట. అది కూడా ఏదైతే చెట్టు యొక్క కొయ్యను మనం సెలెక్ట్ చేసుకుంటామో సో దాని మీద అయితే కాస్ట్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటది. ఎక్కువ లైఫ్ ఉండే కొయ్యను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ కూడా కాస్ట్ అయితే అవుతుంది అనమాట. సో వాళ్ళు చేసే వాళ్ళు ఇంత కాస్ట్ పడుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తారు. మనం యూజ్ చేసింది వచ్చేసి మామిడి చెట్టు కొయ్యలు, అదే విధంగా నేరేడు చెట్టు యొక్క కొయ్యలు అయితే మనం యూజ్ చేసి ప్యాలెట్స్ అనేది చేపించడం జరిగింది. మొత్తానికి మన ఫామ్ లో చేసిన మార్పులు అయితే ఇవి.